ప్రభునందు మాకు అత్యంత ప్రియన వెలుతురు అనేది వాకి దాని వీక్షకులకు ప్రభుని రక్షకుడు నేసు క్రీస్తు నామంలో మీకు శుభాబంధనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం క్రమబద్ధంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించాలన్నది మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది మాతో కలిసి ప్రతిదిన మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మే ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం అండ్ ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై తొమ్మిది వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి అవగతం అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఎన్నో శోధనలు గుండా తను ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎన్నో కష్టాలు గుండా తను ప్రయాణం చేస్తూ ఉంటాడు చాలాసార్లు కొన్ని విపత్కర ఆత్మీయ పరిస్థితులు తను చిక్కుకునే ప్రమాదం లేకపోలేదు అయితే వీటన్నిటి నడుమ తన శరీరం ఒకవైపు సాతాను ఒకవైపు లోకాశులు ఒకవైపు భయంకరమైన శోధనలు వీటన్నిటి నడుమ విశ్వాసి తను పొందుకున్నటువంటి రక్షణ ఏ విధంగా పదిలంగా ఉంచబడుతుంది ఒకవేళ విశ్వాసి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడినప్పటికీ తను ఈ భూమి మీద శరీరంతో ఉన్నాడు కాబట్టి పాపం చేసే అవకాశం ఏ వ్యక్తికైనా ఖచ్చితంగా ఉంటుంది అయితే తను పొందుకున్న రక్షణ ఏ విధంగా పదిలంగా ఉంది లేఖనానుసారంగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఒకవేళ నా రక్షణ నేను పోగొట్టుకునే ప్రమాదం ఉందా ఒకవేళ నా రక్షణ నా క్రియలను బట్టి లేకపోతే నా యొక్క భ్రష్టత్వాన్ని బట్టి నా యొక్క బలహీనతను బట్టి కనుక నేను పోగొట్టుకునే అవకాశం ఉండి ఉంటే మరి ఏసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షుడు అంగీకరించిన దానివల్ల నాకు లేకపోతే ఈ విధంగా ఆలోచించే వ్యక్తులకి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది మనం ఆలోచించాల్సిన విషయంగా ఉంది ఒకవేళ నా క్రియను బట్టి రక్షణ నేను పోగొట్టుకుంటే మరి దేవుని కృప లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బలియాగం అది కలువరులో సంపూర్ణంగా అర్పించబడింది అన్నదానికి నా రక్షణ నేను పోగొట్టుకుంటే అర్థం లేకుండా పోతుంది నా క్రియలు పైన కనుక నా రక్షణ ఆధారపడి ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టింది వృధాగా మిగిలిపోవాల్సిందే అంటే అది అసంపూర్తిగా పరిగణించబడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి మేమంశలో ఒక విశ్వాసి బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం విజేతలమే విజయం దేవుడు మనకు అనుగ్రహించాడు మనం పొందుకున్న రక్షణ పదిలుమా కాదా ఏ విధంగా అది పదిలిపరచబడింది ఒకవేళ అది పదిలిమైతే అనేది మనం ఈరోజు చూడబోతున్నాం చూడండి గత తరగతిలో మనం నేర్చుకున్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమించేవాడికి అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలిగటాకే సమస్తం సమకూర్చి దేవుడు జరిగించున్నాడు అని ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మనం గతగతిలో చూసాం ఎందుకోసం మేలు కలగటానికి సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరుగుతున్నాడు జరిగించున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జేషుడవటానికి ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించడానికి నీతిమంతులుగా తీర్చబట్టడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరుగుచు జరిగించుచున్నాడు అనేది మనం ఎనిమిదో అధ్యాయం రోమిలి రాసిన పత్రిక ఎనభై ఇరవై ఎనిమిదో వచ్చినం మేలు కలుగుటకు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్నాడు అంటే అది భౌతికమైన మేలు గురించి దేవుడు మాట్లాడలేదులే కానీ ఆత్మ సంబంధమైన మేలులు లేకపోతే నీతిమంతులుగా దేవుడు ఏ విధంగా మనల్ని తీరుస్తున్నాడు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనల్ని నడిపించడానికి జగత్తు పునాది వేయబడకు మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడని పిలుచుకున్నాడని దానిలో భాగంగానే దేవుడు మనల్ని నీతి తీర్చాడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం స్వరక్షకుడిగా అంగీకరించడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించి మనల్ని క్రీస్తు దగ్గరికి దేవుడు నడిపించాడు అనేది మనం అర్థం చేసుకున్నాం అయితే దీనిలో మరొక కోణాన్ని ఈ ముప్పై ఒకటో వశనం నుంచి ముప్పై తొమ్మిదో వచనంలో ఏమైనా ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నుంచి కానీ ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని కృపను బట్టి విశ్వాసమూలాన్ని మనం పొందుకున్న రక్షణను ఏవైనా సరే మనల్ని దేవు దేవుడి నుంచి దూరం చేసే అవకాశం ఉందా మన రక్షణని ఏవైనా లాగేసుకునే ప్రమాదం ఉందా లేదనేది మనం గమనించబోతున్నాం అందుకనే ఈ రోమికి రాసిన పత్రిక రాసినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు ఇట్లుండగా ఏముందము క్వశ్చన్తో ప్రారంభించబడింది దేవుడు మన ఉండగా మనకు విరోధి అవడు గమనించాల్సింది ఏంటంటే మనిషి పాపం చేసినప్పుడు దేవునికి విరోధిగా మారిపోయాడు దేవుడు ప్రేమమేయుడు అదే సమయంలో తను పరిశుద్ధుడు కాబట్టి తన ప్రేమను బట్టి మనిషిని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తన ప్రేమ తన నిరుతి బట్టి దేవుడు మనిషిని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు కారణం ఏంటంటే తను పరిశుద్ధుడు కాబట్టి ఒక పాపిని లేకపోతే పాపంలో మగ్గిపోయే వ్యక్తిని దేవుడు దగ్గరికి తీసుకోలేడు కా కారణం ఏంటంటే తన స్వభావానికి విరోధంగా దేవుడు ఏది కూడా చేయజాలడు అటువంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారిని రెండు వేల సంవత్సరాల క్రితం మన కోసం ఈ భూమి మీదకి పంపించినప్పుడు దేవుడు ఆ బలిని సంపూర్ణంగా అంగీకరించాడు ఏసు ప్రభువారిని బట్టి పాపం ద్వారా మనం పోగొట్టుకున్న సమాధానాన్ని యేసు ప్రభువారి ద్వారా మనం తిరిగి పొందుకోగలిగాం దేవునికి మనకు అడ్డుగా వచ్చిన పాపం యొక్క మూల్యం తొలగించబడింది రద్దు చేయబడింది కాబట్టి విశ్వాసం మూలాన ప్రతి వ్యక్తిని ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఏసు ప్రభువారిని బట్టి మనల్ని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారే మన పక్షాన వహించాడు మన శాపాన్ని భరించాడు మన పాపం యొక్క శిక్షను భరించాడు మన మన పాపం వల్ల రావాల్సిన ఉగ్రతను భరించాడు మన యొక్క మరణాన్ని తను తీసుకున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారే మన పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు ఆయనే మన పక్షాన్ని వహిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి విరోధి ఎవరున్నారు ఎవరూ లేరు ఏసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు ఆత్మరూపంలో ఏసుక్రీస్తు ప్రభువారు మనతోనే ఉన్నాడు అంతమాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరు ఏదీ కూడా దూరం చేయలేదు కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్షంగా ఉంటున్నాడు బాధలో ఉన్నప్పుడు మన పక్షంగా ఉంటున్నాడు తరంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన పక్షంగా ఉన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు అనేది మనం గమనించాలి కాబట్టి ఒకటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల మన విజేతలమే ఒంటరి వ్యక్తులం కాదు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమాప్తి వరకు మనతోనే ఉంటున్నాడు తండ్రి మన పక్షంగా ఆ విజ్ఞాపనలు ఆలకిస్తూ బదులిస్తూ ఉన్నాడు మన ప్రార్థనలు అంగీకరిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధులు ఎవరూ లేరు ఒకవేళ మనకు విరోధులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి మన శరీరం మనకు విరోధంగా ప్రవర్తిస్తుంది రెండు సాతాను మనకు విరోధంగా ప్రవర్తిస్తాడు మూడు లోకం మనకు విరోధంగా ప్రవర్తిస్తుంది ఈ మూడిటి ద్వారా కూడా దేవుడు మనకి శిక్ష విధించాలి ఆ శిక్ష విధించే దేవుడే మనపక్షంగా నిలబడినప్పుడు మనకు విరోధి అవ్వడు శరీర భ్రష్టత్వాన్ని తన కృప ద్వారా దేవుడు మనకి దాని మీద జయాన్ని ఇవ్వగలడు లోకం మీద జయాన్ని ఇవ్వగలడు పాపం మీద జయాన్ని ఇవ్వగలడు ఏ విధమైన చేతనైనా సరే దేవుడే మనపక్షంగా ఉంటే అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి తన కోసం పరిశుద్ధంగా నిలబెట్టుకోవటానికి ఆయన సమర్థుడు కాబట్టి విశ్వాసపక్షంగా దేవుడు నిలబడ్డాడు అనేది మనం గమనించాలి కాబట్టి మనకి విరోధిగా ఎవరున్నా సరే దేవుడిని ప్రేమ నుంచి వాళ్ళెవరూ కూడా మనల్ని దూరం చేయలేడు కారణం ఏంటంటే దేవుడే మన పక్షాన్ని వహించాడు మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నాడు మనల్ని ఎల్లప్పుడూ కూడా భద్రంగా దేవుడు కాపాడుతున్నాడు అనేది మనం గమనించాలి ముప్పై రెండవ చూస్తే తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుతీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు దేవుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు ప్రభురారే తన జనితైక కుమారుడు తన రొమ్ము నానుకున్న అద్వితీయ కుమారుడు అద్వితీయ అంటే నోద్వితీయ విభాగింపటానికి వీలులేనంతగా ఏసుక్రీస్తు ప్రభారు తండ్రి మిళితమై ఉన్నారు అంతగా దేవుడు ప్రేమించే యేసుక్రీస్తు ప్రభుారే మన కోసం అనుగ్రహించినప్పుడు మన కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపించి మనస్థానంలో మరణానికి అప్పగించి మనస్థానంలో మానుపైన ఆయనని వేలాడదీసేటంతగా వెనుకాడక మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన ప్రియకుమారుడే ఇచ్చేస్తే ప్రేమలో త్యాగం ఉంది ఆ త్యాగం కలిగిన దేవుడు మన కోసం అవసరం ఆలోచించాడు అవసరం అంటే పాపానికి మూల్యం చెల్లించబడాలి పోయిన సమాధానం తిరిగి సంతరించబడాలి మనిషి రెస్టోర్ అవ్వాలి ఇవన్నీ ఎవరి ద్వారా అవుతున్నాయంటే తన ప్రియకుమారుడు మాత్రం ఇవన్నీ చేయగలడు కాబట్టి మన కోసం మనల్ని ప్రేమించి దేవుడు తను అత్యంతగా ప్రేమించే తన ప్రీకుమారుడైన ఏసుక్రీస్తు ప్రభాని మనకు అనుగ్రహిస్తే దేవుడికి పరలోకం అంటే అమితమైన ప్రేమ లేకపోతే యేసుక్రీస్తు అంటే అమితమైన ప్రేమ దేవదోతులు అంటే అమితమైన ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభవంటే అంటే అమితమైన ప్రేమ అటువంటి అంతగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభవార్ని మన కోసం బహుమతిగా బలిగా అర్పించినప్పుడు పరలోకం దేవుని దృష్టిలో లేకపోతే దేవదోతల దేవుని దృష్టిలో చాలా తక్కువ యేసుక్రీస్తు ప్రభార్తో కంపేర్ చేస్తాయి ఏసు ప్రభువారనే మన కోసం దానంగా బలిగా అర్పించినప్పుడు పరలోకాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తన సొంత కుమారుడిని అనుగ్రహించడానికి వెనుదీసిన దేవుడు వెనుదీక అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని సమస్తాన్ని అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువార దేవు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఏ ఆశీర్వాదం అయితే ఉందో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు ఆయన కుమారునే ఇచ్చినప్పుడు దేనైన దేవుడు ఈజీగా ఇచ్చేయగలడు అనేది మనం అర్థం చేసుకోవాలి మన బలహీనతలు భ్రష్ట స్వభావంపై కృప విజయం సాధిస్తుంది కాబట్టి తన ప్రి కుమారుని ఇచ్చిన దేవుడు పరలోకాన్ని ఇవ్వకుండా ఉండ ఉంటాడా ఒకళ్ళు మనం లక్షించుకొని దేవుడు మన మానా మనల్ని వదిలిపెట్టేసేసి తీర్పు దినాన్న ఈరోజు మనం పాపంలో పడిపోయాం కాబట్టి రక్షించుకున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని జడ్జిమెంట్లోకి ఎలా తీసుకుని వస్తాడు అంటే ఏసుక్రీస్తు ప్రభులో మనల్ని సంపూర్ణంగా చేశాడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడికి మనకు నిత్యత్వాన్ని ఇచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాబట్టి నేను పొందుకున్న రక్షణ నువ్వు పొందుకున్న రక్షణ మన క్రియలపైన మన భ్రష్టత్వం పైన మన బలహీనత పైన ఆధారపడలేదు మన బలాలపైన కూడా ఆధారపడలేదు ఎవరి మీద ఆధారపడి ఉందంటే మనం పొందుకున్న రక్షణ ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ బలియాగాన్ని బట్టి ఆధారపడి ఉంది ఆ బలి సంపూర్ణమైంది ఆ బలి దేవుడు అంగీకరించాడు కాబట్టి మూడోదేనాన్ని యేసుక్రీస్తు ప్రభుని లేపాడు కాబట్టి మనలందరినీ దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుడు చేరుస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తన సొంత కుమారుని ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అంటే దానర్థం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కదా క్రీస్తుల మనం విజేతలమే అనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడో వర్షంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు నీతి మందులుగా తీర్చువాడు దేవుడే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తుల మీద అంటే ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సురక్షకుడిగా అంగీకరించారో వారి మీద నేరం మోపేవాళ్ళు ఎవరుంటారంటే ఒకటి శాతాను మన మీద నేరం మోపే అవకాశం ఉంది ఖచ్చితంగా వాడు నేరం మోపుతాడు మన శరీరం మన మీద నేరం మోపుతుంది దేవదూతలు మన మీద నేరం మోపే అవకాశం ఉంది ధర్మశాస్త్రం కూడా మన మీద నేరం మోపే అవకాశం ఉంది ఇది ఈ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఈ వ్యక్తికి తగిన పర్యవసానం అనుభవించాల్సిందే పాపానికి తగిన మూల్యం ఇతను చెల్లించాల్సిందే పాపం చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే కాబట్టి ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేయొచ్చు సాతాను మన మీద నేరారోపణ చేయొచ్చు తర్వాత దేవదూతలు మన మీద నేరారోపణ చేయొచ్చు ఒకవేళ మన వంటి ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా సరే మనుషులు కూడా మన మీద నేరారోపణ చేయొచ్చు అయినప్పటికీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల మీద నేరం మోపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణ దేవుడు అంగీకరించడు ఎందుకోసం దేవుడు అంగీకరించడంటే ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఎవరైనా శిక్ష విధించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనుక ఆ వ్యక్తులు ఒకవేళ మన మీద నేరం మోపి శిక్ష విధించవచ్చేమో కానీ మన మీద మోపబడిన నేరాలకు తగిన శిక్ష వేయాల్సింది మనుషులో ధర్మశాస్త్రమో దేవదూతలో సాతాను కాదు శిక్ష విధించేది దేవుడే శిక్ష విధించాలి ఆ శిక్ష విధించి ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకొని తన కృపను బట్టి మనల్ని పరలోక రాజ్యం చేరుస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభాకి సిలువ బలియగాన్ని బట్టి మన మీద మోపబడిన ఏ నేరారోపణ కూడా దేవుడు అంగీకరించడు కారణం ఏంటంటే ఎవరైనా ఈ వ్యక్తి దొంగతనం చేశాడు అంటే కనుక ఏసుక్రీస్తు ప్రభు అంటారు ఈ వ్యక్తి దొంగతనం చేసిన మాట వాస్తవమే కానీ ఆ శిక్ష నేను భరించాను ఈ వ్యక్తి వ్యభిచారం చేసేటన్ని సాతాను నేరారోపణ మోగితే ఈ వ్యక్తి వ్యభిచారం చేసిన మాట వాస్తవే కానీ ఆ వ్యభిచారికి రావాల్సిన శిక్ష నేను కల్వరులో చెల్లించాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు రావాల్సిన ప్రతి శిక్షను ఆయన అనుభవించాడు కాబట్టి మనలందరినీ కూడా విశ్వాసం మూలాన రుణ విముక్తులుగా చేశాడు నీతిమంతులుగా తీర్చాడు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనల్ని అంగీకరించాడు కాబట్టి మన మీద ఎవరైనా నేరారోపణ చేయగలిగితే గనక ఆ నేర నిలిచేది కాదు ఆ వ్యాజ్యం నిలిచేది కాదు ఏసుక్రీస్తు ప్రభారు అటన్నిటిని ఇదిగో ఇవన్నిటికీ మూల్యం నేను చెల్లించాను ఈ వ్యక్తి నిర్దోషే ఈ వ్యక్తి ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళటానికి అర్హుడే కారణం ఈ వ్యక్తి స్థానంలో నేను మరణించాను వీళ్ళు మోపుతున్న ప్రతి నేరానికి శిక్ష నేను అనుభవించాను నన్ను అంగీకరించిన ఈ వ్యక్తికి ఏ శిక్షా విధి లేదు కాబట్టి ఏసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న సంగతి మనం గమనించాలి కాబట్టి దేవుని మీద నేరం మోపే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తుల మీద నేరం మోపేవాడు ఎవరున్నారంటే ఎవరూ లేరు కారణం నీతిమంతులుగా తీర్చింది దేవుడే కదా అయితే శిక్ష విధించేవాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే ఈ విధంగా మోపబడిన నేరారోపణలకి శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే మనపక్షంగా నిలబడితే శిక్ష విధించేది ఇంకెవరు ఎవరూ లేరు అంటే శిక్ష విధించేది ఏసుక్రీస్తు ప్రభువారే శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే జడ్జిగా న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నారు చూడండి యోహాన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు తండ్రి నా ద్వారా మహిం పొందటానికి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నేను మీతో చెప్పినది ఏమనగా సువార్త ఐదో అధ్యాయంలో కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉంటే సారీ యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ వర్షం మనకి కనిపిస్తూ ఉంటుంది గమనించండి ఐదో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో కనుక మనం చూస్తే తండ్రిని గనపరిచినట్లు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడం కానీ తండ్రిని గనపరిచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చటకు సర్వాధికారము కుమారునికి ఇయ ఉన్నది కాబట్టి సర్వాధికారం దేవుడు కుమారుడికి అప్పగించి ఉన్నాడు అంటే తీర్పు తీర్చేది తండ్రి కాదు ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రిని గనపరచడానికి తండ్రి ఏసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం తీర్పు తీర్చడానికి అనుగ్రహించాడు కాబట్టి తీర్పు తీర్చే యేసుక్రీస్తు ప్రభువారే వీళ్ళేమో నేరాలు మోపుతున్నారు సాతాను లోకం లేకపోతే మన శరీరం ధర్మశాస్త్రం మనుషులు వీళ్ళందరూ మన మీద నేరారోపణ మోపుతుంటే శిక్షించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే న్యాయమూర్తి స్థానంలో కూర్చుంటాడు న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారే వీటన్నిటిని వినంటాడు ఇదిగో శిక్ష ఏమీ లేదు వీళ్ళ స్థానంలో నేను మరణించాను కాబట్టి నేరం ఎవరైనా మాపోవచ్చు అయితే శిక్ష విధించే అధికారం ఒక యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది క్రీస్తే లోకానికి తీర్పు తీరుస్తాడు జడ్జి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభారు కూర్చున్నాడు నీకు శిక్ష విధించే యేసుక్రీస్తు ప్రభారే నీ కోసం మరణించి ఇప్పుడు తండ్రి కుడిపార్చన మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి క్రీస్తు నీకు శిక్ష ఎలా విధిస్తాడు నీకు శిక్షించాల్సిన యేసుక్రీస్తు ప్రభారే న్యాయమూర్తి స్థానంలో కూర్చున్నాడు మాత్రమే కాదు తండ్రి కుడిపార్షాన ఉండి మన కోసం నేటికి కూడా విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం కలువరులో మరణించి మూడోదినాన్ని లేచాడు కాబట్టి నీకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభుారే తండ్రి కుడిపార్షన విజ్ఞాపన చేస్తున్నాడు నీకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభువారే జడ్జి ప్లేస్లో ఆయన న్యాయమూర్తిగా కూర్చున్నాడు అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు విశ్వాసిగా మార్చబడిన తర్వాత ఎలా శిక్ష విధిస్తాడంటే ఆయన శిక్ష విధించడు ఆయన ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం ఆయన ద్వారా మనం తూర్పు నుంచి తప్పించబడ్డాం వాస్తవానికి తీర్పులో నిలబడాల్సింది యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన వ్యక్తులు రక్షకుడికి అంగీకరించిన వ్యక్తులు మనమేమో తీర్పు నుంచి తప్పించబడ్డాం మరణంలో నుంచి జీవంలోనికి దాటాం తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం పరలోకానికి పాత్రలం ఆ విధంగా దేవుడు మనల్ని పరలోకానికి వారసులుగాను పాత్రులుగాను చేశాడు అయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపే దేవుడు పౌలు చాలా విషయాలు మాట్లాడుతూ ఈ లోకంలో ఎవరైనా మన మీద నేరారోపణ మోపినా ఆ నేరారోపణను దేవుడు అంగీకరించడు ఏసుక్రీస్తు ప్రభవ బలియాగం సంపూర్ణమైంది కాబట్టి దేవుడు వాటన్నిటిని కూడా పక్కకు నెట్టేస్తున్నాడు జడ్జి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువు కూర్చున్నాడు శిక్షించాల్సిన క్రీస్తు యేసు ప్రభు వారే న్యాయమూర్తిగా సింహాసనం మీద కూర్చొని తండ్రికుడిపార్చిన విజ్ఞాపన చేస్తూ మనపక్షంగా నిలబడితే శిక్ష విధించే క్రీస్తే మనపక్షంగా ఉంటే ఇంకా శిక్ష విధించేది ఎవరు ఆయన మరణాన్నే మరణింపజేశాడు పాపానికి మూల్యం చెల్లించాడు మనల్ని రుణ విముక్తులుగా చేశాడు అయితే పౌలు అన్నాడు ఒకవేళ ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు ఏవైనా ఉంటే క్రీస్తు ప్రేమ నుంచి ఆ శ్రమలు మనల్ని ఎడబాపని అరవు చూడండి ముప్పై ఐదో వచ్చిన చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు క్వశ్చన్ మార్క్ శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ని ఎడబాపున ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు మన ఎడలో చూపించిన ప్రేమ నుంచి ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కొని ఉన్నాడు మాత్రమే కాదు తండ్రి చేతిలో ఉన్న గొర్రెలు మనం ఏసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో ఉన్న గొర్రెలు మనం మనకు వ్యవహాన్ స్వార్థ పద అదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి తండ్రి చేతిలో ఉన్న ఈ గొర్రెల్ని యేసు ప్రభార్ చేతిలో ఉన్న గొర్రెల్ని ఏ శత్రువు అపహరించుకొని పోతాడు ఏ శ్రమ అపహరించుకొని పోతుంది ఏ హింస అపహరించుకొని పోతుందంటే ఏవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు గమనించండి ఒకవేళ ఈ లోకంలో భయంకరమైన శ్రమల మార్గాల్లో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటే నడుస్తూ ఉంటే విశ్వాసులంగా మనకి శ్రమలు రావని దేవుడు చెప్పలా ఖచ్చితంగా శ్రమలు వస్తాయని చెప్పాడు అయితే ఆయన ఆ శ్రమల్లో మనకు తోడే ఉంటాడు శ్రమల ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పుతాడు శ్రమల ద్వారా మన విశ్వాసాన్ని దేవుడు లోకానికి బయలుపరుస్తాడు ఈ విధంగా శ్రమలు కూడా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనేది మనం గమనించాలి క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఈ శ్రమలు వేరు చేయలేవు చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం ఇన్ని శ్రమల్లో కూడా నేను వెళ్తుంటే ఇన్ని ఉపద్రవాల్లో కూడా నేను నడుస్తూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు చాలాసార్లు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం దేవుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు శ్రమలో కొన్ని పాఠాలు మనకు నేర్పుతున్నాడు మనకు వస్తున్న శ్రమలు దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు ఒకవేళ శ్రమైనా బాధ అయినా హింస అయినా ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నా శత్రువులు మన మీద వికటటహాసం చేస్తున్నప్పటికీ వాళ్ళు మనల్ని భయంకరంగా బాధిస్తున్నప్పటికీ దేవుని ప్రేమ నుంచి ఆ హింసలు కానీ బాధలు కానీ శ్రమలు కానీ ఏ విశ్వాసిని కూడా దూరం చేయలేవు మరింత దగ్గరగా చేస్తాయి తప్ప దేవునికి ఏవీ కూడా దేవుని నుంచి మనల్ని దూరంగా లాక్కు లాక్కువెళ్ళాలి చాలామంది క్రైస్తవాన్ని అంతం చేయాలని రకరకాల హింసలకు గురి చేస్తున్నారు విశ్వాసులైన వాళ్ళని సేవకులైన వాళ్ళని బాధలు పెడుతున్నారు బెనిఫిట్స్ ఏమీ రాకుండా వాళ్ళని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడితే టార్చర్ పెడితే వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభావిని విడిచిపెడతారేమో క్రైస్తవ్యం ఈ భూమి మీద లేకుండా పోతుందేమోనని వాళ్ళు అనుకుంటారు కానీ గమనించాల్సిన విషయం శ్రమంలో కూడా ఏ విశ్వాసం నడుస్తున్నప్పటికీ బాధల్లో గుండా హింసల్లో గుండా మరణంలో కూడా తను నడుస్తున్నప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టలేడు కాబట్టి మొదటి శతాబ్దంలో గనక గమనిస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని అనుకున్నాడు కానీ అంతం చేయాలనుకున్న క్రైస్తవ్యాన్ని తను ప్రకటించే బాధకుడిగా దేవుడు మార్చుకున్నాడు బైబుల్ లేకుండా ప్రింటింగ్ ప్రెస్ తగలబెడదామని అనుకున్నారు కొంతమంది వ్యక్తులు కానీ ఆ తగలబెట్టిన వాటి ద్వారానే దేవుడు మరింతగా ఆ వెలుగును నింపి అనేక మందిని రక్షించుకోవటం మనం చూస్తున్నాం సేవకులను చంపుతున్నారు అయినప్పటికీ క్రైస్తవే అని వాళ్ళు అణచలేకపోతున్నారు కారణం ఏంటంటే దేవుడు ప్రేమ నుంచి ఈ వేవి కూడా మనల్ని ఎడబాపనేరు దూరం చేయలేవు మరింతగా దేవునికి దగ్గరికి చేస్తాయి కొవ్వొత్ ఏ విధంగా అయితే కరువుతూ లోకానికి వెలుగునిస్తుందో క్రైస్తవుడు కూడా అదే విధంగా తను కష్టాలు పడుతున్నప్పటికీ బాధలు పడుతున్నప్పటికీ హింసలు పడుతున్నప్పటికీ క్రీస్తు మహిమ సువార్త అనే లోకానికి చూపించే వ్యక్తిగా ప్రకటించే వ్యక్తిగా ఉంటాడు అన్న సంగతి మనం గమనించాలి కాబట్టి లోకంలో వస్తున్న శ్రమ కానీ హింస కానీ బాధలు కానీ ఒకవేళ కరువులు వస్తే వస్త్రహీనతకరమైన పరిస్థితులు వస్తే ఉపద్రవాలు వస్తే ఖడ్గం వస్తే మరణమే ఎదురైతే ఇవేమి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప అంతగా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు పరిస్థితుల మీద ఆయన ప్రేమ ఆధారపడలేదు డబ్బుల మీద డబ్బులు ఉన్నంత కాలమే దేవుడిని మనం అంటిపెట్టుకోవడానికి వీల్లేదు కరువు కరువు పరిస్థితులైనా వస్త్రేంత పరిస్థితులైనా కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా అపోస్తులైన పౌలుకి రెండు జతలే బట్టలు ఉండేవంట ఒకటి తిమోతి దగ్గర విడిచిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళ తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు తిమోతి నా నీ దగ్గర నా ఒక అంగి మిగిలింది వచ్చేటప్పుడు ఆ అంగిని పట్టుకుని రా వస్తు వస్తూ కొన్ని పాత పుస్తకాలు అక్కడ ఉన్నాయి వాటిని కూడా తీసుకొని రా ఎందుకంటే కొనుక్కోవటానికి డబ్బులు లేవు ధరించుకోవడానికి వస్త్రాలు లేవు వస్త్రహీనులు అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కానీ హింసించబడుతున్నప్పటికీ క్రీస్తును ప్రకటించకుండా మానలేదు కాబట్టి దేవుని ప్రేమ నుంచి లేవి కూడా ఎడబాప నేరవు అని చెప్తూ ఇంకా తన దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఒక ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ నిన్ను గురించి దినమల్ల మేము వదించబడిన వారం వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ఎందుకోసం శ్రమల్లో మనం విజయాన్ని పొందుకుంటున్నామంటే మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకుంటున్నాం వీటన్నిట్లంటే పైన శ్రమలు బాధలు హింసలు కరువులు వస్త్రహీనతలు ఉపద్రవాలు ఖడ్గము ఏవైనా సరే వీటన్నిటిలో దేవుడు మనల్ని విడి రక్షించుకుంటున్నాడు విడి కాపాడుకుంటున్నాడు అంటే గల కారణం మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకున్నాం నా బలాన్ని బట్టో నీ బలాన్ని బట్టో మన ప్రార్థనా జీవితాన్ని బట్టో మరిదేని బట్లో వీటిలో మనం విజయం పొందుకోవట్లేదులే కానీ మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుకుంటున్నాము అన్న సంగతి మనం గమనించాలి కాబట్టి ముప్పై ఏడో ఎనిమిదవ శానికి వచ్చేసేపాటికి మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి రాబోయినవి అధికారులు ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు చేసిన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నెరవని రూఢిగా నమ్ముతున్నాను చూడండి పౌలు గారు ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు మరణం జీవం మరణం కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు జీవం కూడా దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు దేవదూతలు అంటే పరలోకంలో దేవుని దగ్గర ఉండే దేవదూతలు దేవుణ్ణి నిత్యం స్థుతించి ఆరాధించే దేవదూతలు ఇవి కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేవు శ్రమలు ఈ లోకంలో అనుభవిస్తున్న శ్రమలు హింసలు బాధలు కరువు వస్త్రహీనత ఉపద్రవాలు ఖడ్గాలు ఇవేవి కూడా భౌతికంగా దేవుని మనల్ని మన నుంచి దేవుణ్ణి వేరు చేయలేవు దేవుడి నుంచి కూడా మనల్ని వేరు చేయలేవు అయితే ఒకవేళ మరణం ఎదురైతే జీవం ఎదురైతే దేవదూతులైన దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేస్తారంటే వాళ్ళు కూడా దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేరు ప్రధానులు ప్రధానులు అంటే ఇక్కడ అర్థం సాతాను వాడు అనుచరులు ఎవరైతే మన పైన అనునిత్యం నేరారోపణ చేయడానికి రెడీగా ఉన్నారో అటువంటి ప్రధానులు సాతాను వారు అనుచరగ్రహణం ఎవరు కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేరు ఉన్నవి అంటే ప్రస్తుతం ఉన్న విషయాలు ఏ పరిస్థితుల్లో కూడా మనం నడుస్తున్నామో ఎటువంటి విపత్కర స్థితిలో కూడా మనం నడుస్తున్నామో ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో మనం ఎదుర్కొంటున్నామో ఇవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు అంతేకాదు రాబోనవి రాబోనవి అంటే జడ్జ్మెంట్ అంటే తీర్పు దినం ఆ తీర్పు కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు అంటే ఉన్నవి ప్రస్తుత విషయాలు దేవుని అంటే ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాడు రాబోనవి ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాడు అంటే తీర్పు దినం ఈరోజు మనం నడుస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రస్తుత విషయాలు దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు భవిష్యత్తులో పొందుకోబోయే తీర్పు జడ్జిమెంట్లో కూడా మనం నిలబడం అవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయదు అధికారులు సాతాను వారు అనుచరు ఎత్తైనా ఎత్తైన లోతైన అంటే పౌలు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే విశ్వంలో ఏదైనా సరే ఎత్తైనను లోతైనను ఏవైనా సరే విశ్వం అంతా ఎత్తికినా సరే జల్లిడు పట్టినా ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయలేకపోతుంది చివరికి మాట్లాడుతున్నాడు సృష్టించబడిన ఏదైనా కానీ అది దృశ్యమైనా సరే అదృశ్యమైనా సరే సృష్టించబడిన ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేస్తున్నాయంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందులో దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను కాబట్టి మనం పొందుకున్న రక్షణ ఎంత భద్రంగా ఉందో చూడండి చాలామందికి ఎజ్యూరియన్స్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ నిశ్చయత అంటాం రక్షణ నిశ్చేత లేక నిజంగా నేను రక్షించబడ్డానా లేదా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెళ్తూ ఉంటే నేను ఎలా రాజ్యం చేరతాను రకరకాలుగా వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళ భ్రష్టత్వాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు గమనించాల్సింది ఏంటంటే నిన్ను రక్షించుకున్న దేవుడు నువ్వు పడిపోయినప్పుడు లేపకొండి ఎలా ఉంటాడు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నిన్ను నీతి మార్గంలో సర్వసత్తులోనికి నడిపించకుండా ఎలా ఉంటాడు నీ స్వశక్తి మీద స్వభక్తి మీద కాదు నువ్వు పర్లో దాన్ని బట్టి కాదు నువ్వు పర్లోకి రాజ్యం వెళ్ళేది యేసు ప్రభు యొక్క సిలువు బలయోగం సంపూర్ణమైంది నిన్ను రక్షించుకున్న దేవుడు తన కోసం పరిశుద్ధంగా నిలబెట్టుకోగలడు కాబట్టి నీ రక్షణ పదిలం అనే మాట నీ రక్షణ శాశ్వతం అనే బోధ విశ్వాసి నిర్లక్ష్యంగా జీవించడానికి దారితీదులే కానీ దేవుని పట్ల మరింత భక్తిగా జీవించడానికి అది ప్రోత్సాహకరం అవుతుందన్న సంగతి మనం గమనించాలి అంటే నేను పరలోక రాజ్యం వెళ్తాను నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు దేన్ని బట్టి అంటే ఏసుక్రీస్తు ప్రభావాన్ని బట్టి మాత్రమే కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు అది శ్రమ కావచ్చు హింస కావచ్చు ఉపద్రవాలు కావచ్చు విశ్వంలో ఏదైనా కావచ్చు ప్రస్తుతం ఉన్న విషయాలు కావచ్చు గతంలో జరిగిపోయిన విషయాలు కావచ్చు భవిష్యత్తులో జరగబోయేవి కావచ్చు ఏవి కూడా మనం పరలోక రాజ్యం చేరకుండా ఆపలేవు కారణం ఏంటంటే దేవుడు నా పాపాలు క్షమించినప్పుడు భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో సరిపడినంత క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహించాడు అట్లా కానీ కృప లేకపోతే నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు పాపం చేయడానికి నీకు లైసెన్స్ కాదు అన్న సంగతి గమనించాలి మనం పొందుకున్న రక్షణ శాశ్వతమే అంటే దాని అర్థం కృప ద్వారా మనం రక్షించబడ్డాం కృప ద్వారా పరలోక రాజ్యం వెళ్తున్నాం అయితే ఈ కృప నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ కాకూడదు అడ్డు పెట్టుకొని నువ్వు పాపం చేయడానికి కృప నిన్ను ప్రోత్సహించదు కృప ఏం చేస్తుందంటే బలహీనుడికి బలాన్ని ఇస్తుంది పాపంలో పడిపోతున్న వ్యక్తిని లేపి నిలబడుతుంది నేను ఏదైతే సాధించలేకపోతున్నానో కృప ద్వారా నేను వాటిని సాధించుకోగలుగుతున్నానన్న సంగతి గమనించాలి కాబట్టి మనం దేవుడు మనల్ని రక్షించుకున్నాడు మనం పొందుకున్న రక్షణను దేవుడు భద్రంగా ఉంచాడు అది ఎంత భద్రం దేన్ని బట్టి భద్రపరచబడింది అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువు బలియాగాన్ని బట్టి మాత్రమే భద్రపరచబడింది కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు శిక్ష విధించాల్సిన యేసుక్రీస్తు ప్రభు న్యాయమూర్తిగా న్యాయస్థా స్థానంలో నిలబడి జడ్జి ప్లేస్లో ఆయన కూర్చొని అంత మాత్రమే కదా మన మన కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ నేటికి కూడా ఇంతగా మన కోసం మూల్యం చేసి ఇంతగా మన కోసం విజ్ఞాపన చేసి రేపొద్దున జడ్జిమెంట్ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు కూర్చుంటే మనకెలా శిక్ష విధిస్తాడు మనం శిక్ష నుంచి తప్పించబడ్డాం తీర్పు నుంచి తప్పించబడ్డాం మరణం నుంచి తప్పించబడ్డాం కాబట్టి ఎవరైనా మన పైన నేరారోపణం ఓపినప్పుడు ఆ నేరారోపణ నిలిచేది కాదు ఒకవేళ సత్య శాతాన్ని నేరారోపణ మోపినా శరీరం నేరారోపణ మోపినా మన క్రియలు మన పైన నేరారోపణం మోపినా ఏమైనా సరే మనిషి అయినా సరే నేరారోపణ మోపినా ఆ నేరారోపణని దేవుడు అంగీకరించడు కారణం ఏంటంటే వాటన్నిటికీ కలువరిలో మూల్యం చెల్లించబడింది యేసుకు ప్రభు వారు మన కోసం సంపూర్ణ బలి నర్పించాడు ఆ బలిని తండ్రి అంగీకరించాడు మనల్ని దేవుడు కృపను బట్టి రాజ్యం చేరుస్తున్నాడు ఏసు ప్రభు యొక్క సిలువు కార్యాన్ని బట్టి రాజ్యం చేరుస్తున్నాడు కాబట్టి మన క్రియల మూలాన మనం రక్షించబడలా మన క్రియలను బట్టి మన రాజ్యం వెళ్ళట్లేదు విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే మన రాజ్యం చేరుతాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రాన్ని గన్నామని బట్టి వందనాలు మాకు నేర్పించిన విషయాల కొరక నీకు వందనాలు ఏసుక్రీస్తు ప్రభావంలో మేము ఎంత భద్రంగా ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభావర్లో మేము పొందుకున్న రక్షణ ఆయనను బట్టి నిత్యత్వం వరకు ఏ విధంగా నిలిచి ఉంటుంది అన్న విషయాలు మీరు మాకు తెలియజేశారు ప్రభావ మా రక్షణ పదులమే అన్న సంగతిని ప్రభావ మమ్మల్ని పాపం వైపు బలహీనత వైపు ప్రోత్సహించక నీలో మేము స్థిరంగా నిలబట్టడానికి నీ పైన మరింత ఎక్కువగా మేము ఆధారపడటానికి నీ వైపు మేము ఎల్లప్పుడూ చూడగలగటానికి ప్రభావ మమ్మల్ని ప్రోత్సాహపరిచేది కొనటానికి మీరు సహాయం చేయండి యేసుక్రీస్తు ప్రభర్లో మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు